హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సరళ. అందరూ ఎలా ఉన్నారండి, అలాగే ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను, అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళటి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్మోకీ ఫ్లేవర్డ్ వంకాయ పచ్చడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ముందుగా అయితే 4 లేత వంకాయలు తీసుకుని వాటిపైన కుకింగ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల వంకాయ కాల్చేటప్పుడు పూర్తిగా బర్న్ అవ్వకుండా మంచిగా కుక్ అవుతుందండి. తర్వాత కారానికి సరిపడ పచ్చిమిర్చి తీసుకుని చాకుతో లేదా పోర్క్ సహాయంతో ఇలా గాట్లు పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పై పుల్క కడాయిని పెట్టి దానిపైన వంకాయల్ని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వంకాయలు పెనం పైన పెట్టిన తర్వాత ఇలా రొటేట్ చేస్తూ కాల్చుకోవాలండి. నేనైతే హ్యాండ్తో కాల్చుకుంటున్నాను, మీరు పట్కర సహాయంతో కాల్చుకోండి. తర్వాత పచ్చిమిర్చి కాల్చుకునేందుకు ఇలా పచ్చిమిర్చిని సైడ్స్లో పెట్టుకొని మంచిగా రొటేట్ చేస్తూ కాల్చుకోవాలి. పెనాన్ని రొటేట్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా రొటేట్ చేస్తూ కాల్చిన తర్వాత వన్ సైడ్ అయితే పచ్చిమిర్చి కాలిపోయిందండి, మరొక వైపు తిప్పి కాల్చుకోవాలి. ఈ వంకాయలు మిరపకాయలని కడాయిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇలా కాల్చుకుని చేసామంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి పచ్చడి. ఇక్కడ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యిందండి, ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. వంకాయల్ని తొడెం వైపు మంచిగా కాల్చుకోవాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడైతే వంకాయలు మంచిగా కాలి లోపలంతా కుక్ అయిపోయిందండి, ప్లేట్లో తీసుకుని చల్లారు పెట్టుకోవాలి. వంకాయలు చల్లారిన తర్వాత ఇలా పైపొట్టు తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలండి. ఇలా పైపొట్టు తీయకపోతే పచ్చడి చేదొస్తుంది. పొట్టు తీసిన వంకాయలు తీసుకుని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుని ముదిరిన విత్తనాలు ఏమన్నా ఉంటే రిమూవ్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకుని కాల్చిన మిరపకాయలు, తగినంత ఉప్పు, పచ్చి వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా పచ్చి జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా నూరుకున్న పేస్ట్ని ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి. అదే బౌల్లోనే ముందుగా కాల్చి క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొద్దిగా బెల్లం. బెల్లం ఇక్కడ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాము, చూసి వేసుకోవాలి. ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, చింతపండు గుజ్జుకు బదులుగా మీరు లెమన్ వేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మ్యాషర్ సహాయంతో మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్తో చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, చేతులు బాగా మంటొస్తాయి, అందుకని మ్యాషర్ సహాయంతో మెదుపుకుంటున్నాను. ఇలా మొత్తం మెదుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడైతే టేస్టీ స్మోకీ ఫ్లేవర్డ్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఈ వంకాయ పచ్చడి చల్లటి వెదర్లో వేడివేడి అన్నంలోకి, అలాగే ముద్దలేకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.